ఇవ్వండి ఇవ్వండి. హాయ్ వాసు. హాయ్. మీరు మాట్లాడరండి, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను. అలాగే. నిన్ను బాధ పెట్టాలని కాదు, నా గురించి నీకు తెలీదా? మరి ఎందుకు నా మీద అలక? ఓహో, పొద్దున ఆ రమ్యతో మాట్లాడానా? ఎందుకు ఆడవాళ్ళు భర్త వేరే ఆడవాళ్ళతో మాట్లాడితే అసూయపడతారు? చెప్పలక, ఎందుకు నా మీద కోపం? భార్యకి భర్త మీద ఉండాల్సింది జెలసీ కాదండి, నమ్మకం. నమ్మకం మీ మీద నాకు జీవితానికి సరిపడ ఉంది. మీ చెల్లెలు పుట్టినరోజని పిల్లలకు కూడా ఐస్ క్రీమ్ కొనిచ్చారు. మీ ఫ్రెండ్ కలిస్తే మాట్లాడారు. షాపింగ్కి వెళ్ళాం, గుడికి కూడా వెళ్ళాం. అయితే ఆ గుడి దగ్గర అన్ని పువ్వులున్నాయే, నాకోసం, కనీసం నాకోసం, నాకిష్టమని ఒక్క పువ్వైనా తీసుకున్నారా? ఆ పువ్వులాంటిదేనండి. అన్నీ మర్చిపోయి హ్యాపీగా పడుతుంది. ఏంటమ్మా? పిల్లలిద్దరికి బాక్స్ ఇచ్చేసొస్తాను. ఏంటమ్మా, పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ ఇవ్వలేదా? మీ అబ్బాయిని ఆఫీస్ కి పంపేటప్పటికి లేట్ అయింది. అలాగా, జాగ్రత్తగా వెళ్ళరమ్మా. అలాగే మావయ్య. మంచిది. ఏమిటో, అన్ని పనులు తనే చేసుకుంటుంది. సారీ మేడం, మేడం సారీ మేడం, లేవండి మేడం, హాస్పిటల్ తీసుకెళ్తాను మేడం. రండి మేడం, హాస్పిటల్ తీసుకెళ్తాను. రండి మేడం, లేవండి మేడం, హాస్పిటల్ తీసుకెళ్ళి, లేవండి మేడం, రండి మేడం, హాస్పిటల్ తీసుకెళ్తాను. లేవండి, లేవండి, మెల్లిగా మెల్లిగా లేవండి, లేవండి, హాస్పిటల్ తీసుకెళ్తాను. లేవండి మేడం, రండి మేడం, రండి, 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 మెల్లిగా రండి, రండి మేడం, మెల్లిగా కూర్చోండి, మెల్లిగా ఎక్కండి మేడం, మెల్లిగా ఎక్కండి, మెల్లిగా కూర్చోండి. జాగ్రత్తగా ఎక్కండి. ఓకే మేడం, కూర్చున్నారుగా. చాలా థ్యాంక్స్ బాబు. వద్దమ్మా వద్దు, పొరపాటు నా వల్ల జరిగింది. పొరపాటు ఎవరైనా చేస్తారు, కానీ నీలా మానవత్వంతో స్పందించే వాళ్ళు ఉంటారా? నువ్వు వదిలేసి పెడితే నా పరిస్థితి ఏమయ్యేది? ఈ డబ్బులు వద్దమ్మా, ఇప్పటికే నా వల్ల పొరపాటు జరిగింది. ఈ డబ్బు తీసుకుని ఇంకో పొరపాటు చేయలేను. పదండి అమ్మా, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పదండి మేడం, ప్లీజ్ ఎక్కండి, ప్లీజ్ ఎక్కండి మేడం, పదండి మేడం, ప్లీజ్ ఎక్కండి, ప్లీజ్ ఎక్కండి మేడం. మెల్లగా ఎక్కండి మేడం, జాగ్రత్త జాగ్రత్త.
ఇక్కడ ఆపు బాబు. థ్యాంక్స్ బాబు. ఓకే మేడం. ఏం డల్గా ఉన్నావు? అబ్బే అదేం లేదండి. పనులన్నీ నువ్వే చేయడం వల్ల నీరసంగా కనిపిస్తున్నావు. ఎవరి పనులు చేస్తున్నాను? మన పనులే కదండి. ఒక పని మనిషిని పెట్టుకుందామంటే వినవు. చూడండి, మన పనులు మనం చేసుకోవడంలో ఉన్న తృప్తి ఎవరో చేసి పెడితే ఉంటుందా? సర్లేండి, మీకు ఆఫీస్కి టైం అవుతుంది, లంచ్ బాక్స్ రెడీ చేశాను అన్నట్టు కింద బాక్స్లో ఆవకాయ, పై బాక్స్లో ముద్దపప్పు పెట్టాను. వట్టి కారంతో తినకండి, వేడి చేస్తుంది. ఎప్పుడు మా ఆరోగ్యం గురించే కాదు, కాస్త నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి. వెళ్ళొస్తాను, బాయ్. వాసు, మీలాంటి భర్త ఉండగా నాకేం లోటు? మిమ్మల్ని చూసుకోవడమే నాకు నిజమైన ఆరోగ్యం. అలకవాడి ఫోన్ కలవట్లేదు సార్. అలాగా, ల్యాండ్ ఫోన్కి ట్రై చేయి. ల్యాండ్లైన్ నెంబర్ లేదు సార్. సరే, అయితే నేను ట్రై చేస్తాలే. ఓకే సార్. హలో, ఎవరండి? హలో, అనంతరామయ్య గారా?
అవును, అనంతరామైనా మాట్లాడుతున్నాను, చెప్పండి. నేనండి, మీ ఫ్యామిలీ డాక్టర్. డాక్టర్ గారా, ఎక్కడి నుంచండి? హాస్పిటల్ నుంచండి. ఏ హాస్పిటల్ అండి? సార్, నిన్న మీ కోడలు మా హాస్పిటల్కి వచ్చింది, కాలికి చిన్న దెబ్బ తగిలిందని చెప్పింది, ట్రీట్మెంట్ చేశాను. ఏంటి కంగారుగా మాట్లాడుతున్నారు? మీరు ఒకసారి హాస్పిటల్కి రండి సార్, సరిగా? ఓకే, ఓకేనా? త్వరగా రండి. ఎలా తెలిసింది మీకు? రిపోర్ట్స్ ద్వారా. ఓహో, రిపోర్ట్స్ వచ్చేసాయా? అవునండి. సరే సరే, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఈ విషయం ఎవరికి చెప్పకండి. నేను వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడుకుందాం.